कुप्पम नियोजकवर्ग अभिवृद्धि की सीएम जगन चेरव तीसुकुंटुन्नट्लु वैकप्पा जिला प्रधान कार्यदर्शि विद्यासागर पेर्कोन्नारु। चित्तूरु जिला कुप्पम वैकप्पा कार्यालयंलो एर्पाटु चेसिन विलेकर्ल समावेशंलो आयन मात्लाडारु। कुप्पम नियोजकवर्गंलो रैतुलकु सागुनीरु अंदिंचुटकु हंद्रनीव कालुव पनुलनु पूर्ति चेयालनि इटीवल इंचार्ज भरत् सीएम कु विनती पत्रं अंदिंचारु अन्नारु। దీనిపై సీఎం కార్యాలయం సానుకూలంగా స్పందించింది అన్నారు। అలాగే కుప్పంలో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సంబంధిత అధికారులను ఆదేశించారు। అలాగే కుప్పం ప్రాంతంలో తాగునీటి అవసరాల కోసం సమ్మ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి సీఎం ఆదేశాలు జారీ చేశారని చెప్పారు। కుప్పంలో రౌడీయిజం చేసే సంస్కృతిని మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ నేతలు అని పేర్కొన్నారు। టీడీపీ అధికారంలో ఉండగా గత 5 ఏళ్లలో వైకాపా కార్యకర్తలపై 160 కేసులు అక్రమంగా బనాయించారని పేర్కొన్నారు। నేడు వైకాపా నేతలపై బురద చల్లటం మానుకోవాలన్నారు। గాని శాంతిపురంలో గాని సోషల్ ఆడిట్ లో క్లీన్ గా 2 కోట్లు 3 కోట్లు దొరుకున్నారు। ఇంకా వీళ్ళు మాకు స్కామ్స్ గురించి మాట్లాడుతున్నారు, ఛాలెంజ్ చేస్తున్నాం। స్కామ్స్ గురించి మాట్లాడగలిగితే రోడ్డు మీద కూర్చుంటాము, వేదిక నిలబడి మాట్లాడుకుంటాము। మీ పార్టీ ఆఫీస్ లోకి వచ్చి దమ్ము ధైర్యం లేకుండా ప్రెస్ మీట్లు ఇవ్వడం తప్ప 2014 నుంచి 19 వరకు ఇక్కడున్న నాయకులంతా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు చేసే హల్చల్ని అడ్డుకున్నారు। కానీ ఒక్క రోజు కూడా ఇంతవరకు మీరు రోడ్స్లో రావటం కానీ ఎక్కడ కానీ ప్రశ్నించడం కానీ లేదు। ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, పథకాలు దేన్ని కొసం చేసే రీతిలో ఎక్కడా లేదు కాబట్టి వీళ్ళకి ఊరికే ఇలాంటి పరికరాన్ని బురద పూస్తున్నారు। అలాగే శాంతిపురం ఇష్యూ, వాడెవడో పనికి మాలిన వెధవ, దివంగత నేత మా గురువు చంద్రమౌళి సార్ గారి ఫోటోని ఒక బాటిల్ మీద పెడితే దాన్ని అక్కడ ఉండే మా పార్టీ అతను కంప్లైంట్ ఉన్నాడు। ఇక్కడ నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, పోలీస్ స్టేషన్లో దౌర్జన్యం లేసి బయటికి రానటం, వాళ్ళని తీసుకొని చేయటం, రౌడీజం మీరు చేస్తున్నారా మేము చేస్తున్నామని కోసం చేస్తున్నా, అలాంటి ముద్దాయిల్ని కూడా మీరు బయటకు తీసుకొని వచ్చి ఈరోజు కాపాడితే ఏం మెసేజ్ ఇస్తున్నారని అడుగుతున్నాం। అంటే పోలీసులు కూడా ఇన్వాల్వ్ కాకూడదు, అంటే ఇంకా కొట్టుకోవాలి అమిత మీ తేల్చుకోవాలనేసి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా, ఇట్లాంటి చర్యలు తీసుకొని వస్తా ఉండేది మీరా? మీరు మళ్ళీ రౌడీయిజం గురించి మాట్లాడుతున్నారు। ఇవి కాకుండా వైఎస్ఆర్పీలో చాలామంది జాయిన్ అవుతున్నారు, ముఖ్యంగా వీళ్ళకి ఇప్పుడు వచ్చిన కడుపు మంట ఎక్కడొచ్చిందంటే ఇది స్టార్ట్ అయింది। రోజుకు 200-300 కుటుంబాలు జాయిన్ అవుతున్నారు, మొత్తం ఆడవాళ్ళు ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా ఆడవాళ్ళు 50-60% ఆడవాళ్ళే వచ్చి జాయిన్ అవుతున్నారు। అంటే వాళ్ళకి అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి వాళ్ళు వస్తున్నారు, అది ఓర్వలేక ఎక్కడ మా సీట్లు ఖాళీ అయిపోతుంది, లోకల్ బాడీ ఎలక్షన్లో మేము ఓడిపోతామనేసి మొత్తం పార్టీ మీద రుద్దేయటం, ఎక్కడో గొడవలు జరిగితే ఆ గొడవలంతా తీసుకొని వచ్చి దీని మీద చూపించడము చాలా ఆశ్చర్యంగా ఉంది। అలాగే ఇంకొక క్వశ్చన్ చేస్తున్న పత్రికవేత్తలంగా, నువ్వు పిఏ అయితే పిఏ ఉద్యోగం చేయి, లేదా రాజకీయ నాయుడుగా దమ్ము ధైర్యం ఉంటే బయటికి రా। నువ్వు పిఏ ఉద్యోగంలో శాలరీ తీసుకొని ఆ డబ్బులో నువ్వు, నేను రాజకీయ నాయుడుగా ముసుగులో వచ్చే మనిషి అయితే నువ్వు అసలు నువ్వు ఒక పనికి మాలిన చర్య చేస్తూ మొత్తం కుప్పంని భ్రష్టుపరిచి పట్టిస్తూ ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు పిఏ మనోహర్ అనే వ్యక్తి, అలాంటి వ్యక్తి ఈ కుప్పంలో ఉన్నంత వరకు ఈ కుప్పంలో మనుషులకు కూడా ఏ డెవలప్మెంట్స్ అందకుండా చేస్తాడు। లాస్ట్ గతంలోనే వీలైనంత వరకు దగ్గర దగ్గర ఒక 100-150 కోట్ల వరకు స్కామ్ జరగడం అయితే ఖచ్చితంగా ఆ మనిషి మీదే జరిగింది। మొత్తం ఆ మల్లప్ప కొండ కానీ ఇలా కొండల మీద అంతా రోడ్లు వేసి పాపం ఆయన ఎఫ్ఆర్ఓ కలపనాయుడు గారు సస్పెండ్ అవడానికి ముఖ్య కారణకుడు పిఏ మనోహర్ కాదా? ఆ రోజు నువ్వు చంద్రబాబు నాయుడిని చూపించి బెదిరించి ఆయన చూపించి నువ్వు రోడ్లు వేయమని చెప్తే ఫారెస్ట్లో రోడ్లు వేసిన దానికే కదా అతను ఈరోజు బలి కావటం, ఇలాంటి అఫీషియల్స్ని ఎంతమందిని బలి చేశావు నువ్వు? అసలు నెక్స్ట్ 5 ఇయర్స్లో వైఎస్ఆర్సీపీకి వీళ్ళకు లేదు, నేను రాజ్ కుమార్కి స్ట్రైట్ అవే ఆన్సర్ ఇస్తానన్నా, మీకు త్వరలో పండగ ఉంది, ఎలక్షన్స్ వస్తాయి చూద్దామని, ఈ ఎలక్షన్సే కాదు సాక్షాత్తు 151 సీట్స్ అబ్సల్యూట్ మెజార్టీ ఉండే గవర్నమెంట్ మాది, మీ మాదిరి ఎప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు ఎలక్షన్స్ పోయినా ఏదో కొన్ని పార్టీల్ని పక్కన పెట్టుకొని నాటకాలు చేశారు, బీజేపీనైనా జనసేననైనా ఒక మారు బీజేపీని ఒక మారు జనసేనని వాడుకొని రోడ్ల మీదకి వచ్చారు, 23 మందితో గెలిచారు మీరు అంతే। దమ్ము ధైర్యం ఉండే లీడరు మా ముఖ్యమంత్రి గారు, 151 సీట్లు ఏ ఒక్క పార్టీ ఇక్కడ సహాయం లేకుండా గెలిచిన వ్యక్తి ఆ మనిషి, అలాంటి వాళ్ళ మీద కౌంటర్లు ఇవ్వటము ఎంతవరకు సబమని కోరుతూ, ఇక మీద
నెక్స్ట్ ఇలాంటివి జరిగితే మాత్రం కఠినంగా మేము కూడా రోడ్ల మీద దిగాల్సిన పరిస్థితి వస్తుంది. పోలీసుల్ని కూడా కంట్రోల్ పోలీసుల్ని కూడా బెదిరించే స్టేజ్ మీరు వస్తున్నారంటే అంటే మేము తేల్చుకుంటాం రోడ్లో అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎవడు గాజులు తొడుక్కొనేం కూర్చోలేదు. మీరు కౌంటర్లు ఇస్తే మేము రోడ్ల మీదకి వస్తామంటే మేము కూడా రెడీగా ఉన్నాం రోడ్ల మీద వచ్చేదానికి. ధైర్యం ఉంటే రండి ప్రజల్లో వచ్చి తేల్చుకుంటాం. అంతేగాని ఇలా రౌడీజం చేస్తే బెదిరిపోయేకి ఇక్కడ ఎవరు లేరు. ఇంకొక మారు క్లియర్గా చెప్తున్నా, ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని కంట్రోల్ చేసి ఒక డిసిప్లైన్గా తీసుకోకపోతే మాకు ఆల్రెడీ డిసిప్లైన్ మేము చంద్రమౌళి సార్ దగ్గర నేర్చుకున్నాం. ఆ డిసిప్లైన్ని మేము ఇప్పుడు పెట్టుకునే పని చేస్తున్నాం. దయచేసి మమ్మల్ని పరీక్షించదనేసి సభాముఖంగా ఈ పత్రికా విలేకరుల ముఖంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. కౌంటర్ ఇవ్వడానికి పిలవడం జరిగింది. ఎందుకంటే దాదాపు 2014 నుంచి 19 వరకు 2008 నుంచి 2019 వరకు 160 కేసులు కాన్స్టిట్యూన్సీలో టోటల్గా 160 కేసులు పెట్టారు వైఎస్ఆర్సీపీ మీద. ఇది ఒక పనికి మాలిన చర్యగా వాళ్ళు వాళ్ళ పర్సనల్ ఏదో గొడవలు జరిగితే సాక్షాత్ వాళ్ళు వచ్చి మాకు సంబంధించిన వైఎస్ఆర్పీ క్యాండిడేట్స్ని వాళ్ళు కొడితే హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటలైజ్ చేసి దాని మీద కేసు పెడితే ఆ కేసుని రౌడీజం అని మమ్మల్ని అటాక్ చేసి పోలీస్ స్టేషన్లో పోయి వీళ్ళు కేసులు పెడుతున్నారన్న చెప్పిన ఆ రాజ్కుమార్ ఎక్స్ జెడ్పీటీసీకి సూటిగా నేను సమాధానం ఇస్తున్నా. రౌడీజం చేసింది నువ్వు కాదా? సాక్షాత్తు గంగమ్మ టెంపుల్లో డాక్టర్ సుధీర్ గారి మీద అటాక్ చేయటము, సారీ డాక్టర్ సురేష్ గారి మీద అటాక్ చేయటము, అలాగే మా పార్టీ సాక్షిబాబు మీద మీ ఎన్టీఆర్ విగ్రహం ముందు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ముందు, అంబేద్కర్ గారి విగ్రహం ముందు తరిమి తరిమి కొట్టడము వీడియోస్తో సహా ఇంకా మా దగ్గర ఉన్నాయి. నువ్వు రౌడిజం చేస్తూ వైఎస్ఆర్సీపీ రౌడీలు అని చెప్పడము నీకు ఏమాత్రము తగును అనేసి నేను ప్రశ్నిస్తున్నా. ప్రతి ఒక్కరికి తెలిసి ఇక్కడ పార్టీలో ఎంతమంది ఎడ్యుకేటర్స్ ఉన్నారో, ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నారనేసి అందరికీ తెలుసు. ఇదే మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో గత 2014-19 కుప్పంలో గంగమ్మ ఉత్సవాల దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంతోనూ మీ గొడవలు, మీరు చేసే చేష్టలు కుప్పం ప్రజలకు అసహ్యం కలిగించే రీతిలో మీరు చేశారు. అలాంటి వాళ్ళు ఈరోజు నీతులు చెప్తున్నారంటే అసలు నవ్వొస్తుంది మాకు. అసలు మీకు రోడ్ల తిరగడానికి కూడా నైతిక బాధ్యత లేదు. ఎక్కడ చూసినా దోచేసుకున్నారు, ఎన్ఆర్జీఎస్లో దోచుకున్నారు, ఎక్కడ చూసినా మీరు మాఫియాల మాదిరి ఇప్పుడు లాస్ట్కి రియల్ ఎస్టేట్ మాఫియాల్లో కూడా దిగేసి మీరు ప్రతి ఒక్కటి దోచేసుకొని ఈరోజు మీరు మాట్లాడటము ఆదర్శవంతం అనే దాని గురించి వీళ్ళు మాకు మాట్లాడుతున్నారు. ఆదర్శం ఎలా అనేసి మేము క్వశ్చన్ చేస్తున్నాం. అసలు మీకు ఆదర్శవంతుడైన నాయకుడు మీతో ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఆదర్శంగా నడిచింటారే. కానీ ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఒక 15 ఏళ్ళు చీఫ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి, అలాగే ఎమ్మెల్యేగా 30 సంవత్సరాలుగా పనిచేసిన వ్యక్తి, ఎవరో ఒక గొడవలు జరిగితే దానికి డైరెక్ట్గా ఎస్పీ గారికి ఫోన్ చేయటము, ఎంఆర్ఓ గారికి ఆ జూమ్ యాప్లో ఫోన్ చేయటము, ఏందయ్యా అనటము, ఒక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ని పెట్టుకొని అసలు ఆ మనిషి ప్రాపర్గా లేకుండా వాళ్ళ కింద ఉండే క్యాడర్ ఆదర్శాల గురించి మాట్లాడుతున్నారు. ఇంకా ఎడ్యుకేషన్ హబ్ అంటున్నారు, అన్ని ఎడ్యుకేషన్ హబ్స్ ప్రైవేటైజింగ్ కానీ ఏ ఒకటి కానీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్స్ తీసుకురాలేదు. ద్రౌడ్ యూనివర్సిటీ గురించి చెప్తున్నారా? అది సాక్షాత్తు ఎన్టీ రామారావు గారు చేసిన పుణ్యమే తప్ప ఆ పార్టీని బ్యాక్ సైడ్ నుంచి లాగేసుకొని వెన్నుపోటు పొడిచి నువ్వు పార్టీ పెట్టావు, మీరు మళ్ళా ఆ ఎడ్యుకేషన్ హబ్ గురించి మాట్లాడుతున్నారు, పిఈఎస్ కానీ కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్ కానీ అన్నీ ప్రైవేటీకరణలు చేశారు. అదే అక్కడ చూడండి మొత్తము, కనీసం మదనపల్లిలో గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చింది. 15 సంవత్సరాలు మీరు చీఫ్ మినిస్టర్గా ఉన్నారే, ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే ఎన్ని వనరులు పుట్టుకొని వస్తాయనేసే కనీస ఇంకిత జ్ఞానం కూడా లేని మనిషి ఆ మనిషి ఒక విజనరీ అనేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా స్కామ్స్ గురించి